నిరుపేదలకు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా స్థలాలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో లబ్ధిదారులకు ఏళ్ల స్థలాల పట్టాలను మంత్రి కొడాలి నాని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటికల సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని అక్క చెల్లెమ్మలందరికీ వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. ఉచితంగా స్థలం ఇవ్వటమే కాకుండా ఉచితంగా పక్కా ఇళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపడుతుందని, అదే కాలనీలలో సుమారు 450 కోట్ల వ్యయంతో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వస్తువులను ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అర్హత ఉండి పొరపాటున లబ్ధిదారుల జాబితాలో పేరు లేని వారు ఎవరైనా ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయాలలో పేరు నమోదు చేసుకుంటే పరిశీలించి 90 రోజుల్లో ఇళ్ల స్థలాలను ప్రభుత్వమే మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ అధికారులు, రెవెన్యూ మరియు పంచాయతీరాజ్, హౌసింగ్, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేస్తానన్నటువంటి కార్యక్రమాలు ఒక మేనిఫెస్టో పేపర్ మీద రాసి ప్రజల ముందు పెట్టేటువంటి ఆ పేపర్నే మాకు బైబుల్తో, ఖురాన్తో, భగవద్గీతతో సమానం. కాబట్టి నేను ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పి ఆయన ఆ బైబుల్, ఖురాన్, భగవద్గీతతో పోలుస్తాడు. మరి అదృష్టం ఈరోజు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలన్నటువంటి కార్యక్రమం చేపడితే అది కోర్టుకు పోయి వెనక్కి వచ్చి ఈరోజు డిసెంబర్ 25 ఇంత గొప్ప రోజు ఈ కార్యక్రమం చేపట్టేటువంటి అవకాశం ఆ దేవదేవుడైనటువంటి ముక్కోటి దేవతలు కల్పించారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా మిత్రులకి, ఈ సభావేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, అదేవిధంగా మిత్రులు భారతీ గారికి, గొమ్మ శ్రీనివాస్ గారికి, ఆదాంకి, విక్టర్కి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధించినటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ఈనాడు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, TV5 బిఆర్ నాయుడు గారు, సోకాల్డ్ మేధావులు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమానికి డబ్బంతా ధారపోస్తున్నాడు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయట్లేదు, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాడు, ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ఈ రోజు టీవీలో డిబేట్లు, పేపర్లో తెల్లారే వాటికి వార్తలు, ఈ చంద్రబాబు నాయుడు భజన బృందం గంటలు గంటలు మీడియా సమావేశాలు పెట్టి ఈ సొల్లు పోరాటం చెప్తూ ఉంటారు. ఈరోజు దాదాపు 63 వేల ఎకరాలు, వందల కాదు 63 వేల ఎకరాలు, ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకి ఇళ్లు పట్టాలు ఇవ్వటం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల కుటుంబాల్లో 30 లక్షల కుటుంబాలంటే దాదాపు 20% జనాభా ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇళ్ల కోసం స్థలాకృతం అంటే ఇది ప్రజల అభివృద్ధి కాదా అని చెప్పి ఈ గుడ్డికి చంద్రబాబు నాయుడు గారిని ఆయన బృందంగానే అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు 14 లక్షల 80 వేల మందికి ఇళ్ళు గృహప్రవేశం చేసి ఈ సంవత్సరంలోనే కట్టించేటువంటి కార్యక్రమం, వచ్చే సంవత్సరం మిగిలినటువంటి ఇళ్లను పూర్తి చేసే కార్యక్రమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుపేదలకి ఉండటానికి ఇళ్లు నిర్మించవటం అంటే ఇది అభివృద్ధి కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ ల్యాండ్ ఇళ్లు కట్టేటువంటి ల్యాండ్ ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మేము పాదయాత్ర